చేస్తున్నాడు. ఇక్కడ జరిగిన సంగతి ఆ పరమాత్ముడు సౌడలు చెప్పి బిడ్డ భక్తులు నీ గుళ్ళల్లో పూజ పట్టి నీ అది ఇచ్చే ప్రాప్తం లేదు, నీ సీత సంతానం ఇచ్చేది ఉన్నది అని మాట చెప్పింది. అప్పుడు కనుక నేను సౌడలు లేదు చూడమమ్మా, మరి వాళ్ళ గర్భం అందరా మరి కొడుకుల బిడ్డ సంతానం ఉన్నదా అని సూచనాలకు నలుగురు కొడుకులు ఉన్నారు కానీ అడిగిన లేక సంతానం పాదిగో పూజ పట్టిన వాళ్ళు అన్నది దేవత అమ్మవారు సౌడల దేవో అమరారా. మరి ఇదే ప్రకారంగా పోతిన నా రూపాన్ని చూసి వాళ్ళ ప్రాణం విడుతారు. నేను ఇదే ప్రకారంగా పోను. 60 ఏళ్ళకెచ్చు 70 ఏళ్ళకి మరి అటువంటి వెలికి మనిషి అవతారం ఎత్తుకున్నది. మరి అటువంటి అది ఊతకోళ్ళ కన్నా సీత పట్టుకోని ఏడు జీవస్తాది చౌడలమ్మా. బయలు వెళ్ళి వాళ్ళ ప్రాణం నా గుళ్ళల్లో పోతే రీచు గుళ్ళు అయితే కలుసు గుళ్ళు అయితే ఊళ్ళో కేంద్రం వంద నా గుళ్ళల్లో పూజ పట్టరే. భవతి ఉచ్చాందేవి అన్న పూర్ణేశ్వరి నువ్వు బయట తెలు విద్య నీ అది అది అని ఓ కొడుక నేను కొట్టుకొని నాది బోలైంది నిన్న దారులు ఊరి అంత బోలైంది నీది కూడా ఓ నాడు అయితేదిరా ఓ నీ వయసు ఒక్కలు గాను ఏం చేయాలి కొడుక ఈడు చస్తా అంటే రక్తం నడపలేదు నరాల పొంట అంత నీవే నడుస్తాందిరా రక్తం నడతలేదా నా డాక్టర్ బాబాయ్ గ్లూకోజ్ పెట్టే మొన్న ఒక్కటే బుడ్డని పెడితే మనిషిని దీని తుంచి అది ఏం సరిపోలే నాకు మళ్ళా పెట్టువంతా ఇక ఏం చేయాలి పాపం సముద్రాల పట్టుకున్నాడు నీలగడ్డ గడ్డ మీద ఉన్నది సౌడలాదే గుడాట భార్యవర్ధన ప్రాణం అన్న వాళ్ళ ఫలితం అన్న దక్కల్లో తిరిగింది వెడి తిరిగి పదల మైత్రి ఒంటి వరగల సభలాంటిని అప్పటి వరకు పొద్దులు కలిసిన ఎడబాబులు కలిసిన కడప కన్నం లేదు కంటి నిద్ర లేక భార్యవర్తల ఒంటి సుఖం లేక పాయనం కచ్చిన జోరాలు మాటలో విన్నది తల్లి ఎవరమ్మా మీరెవరమ్మా ఎవరమ్మా మీరెవరమ్మా పరివారాలు ఎవరమ్మా మీరెవరమ్మా ఎదురు అర్థం లేదు మాయమ్మా.
పడకే నా కన్న బిడ్డ ఇంత పడకే నా కన్న బిడ్డ ఇంత పడకే నా కన్న బిడ్డ శ్రీరాముల గల్లరాయమ్మ ఇంత పడకే నా కన్న బిడ్డ మరి అటువంటి కనుక పట్టిన తమసం చేసి మీ భార్య భర్తలు వచ్చినా ప్రాణాలు పడితే అదిగో మీకు కనకరేవి అది కాదు చెప్పిపోతానన్నది అయ్యో బిడ్డ రాజేసి పాపం పాడువాడి ఏమండి అయిపోయింది పన్నెండు ఏందయ్యా ఇద్దరు రూపాయలు ఏమండి అండి వై కొండ ఎక్కిండు కదా గిట్లా కోసం ఎంత కష్టపడాలి కొడుక నేను కొడుక నాకు బోరగాలు ఊటం అందుకు నా ముసలోడు లంజాను మొదుగు మధ్య ఎప్పుడు కంటావు నమ్మిడి కానీ తెల్ల నాకు బొరకలు పెడితే నా ముసలో నెమ్మది పెట్టుకుని ఎవడాల గుళ్ళకు కొండగట్ట అంజన్నకు గా సంవత్సరం జాతర అప్పుడు జంపన వాగులు ఒక్కటే ముంచుడు ఆ ముసలయ్య లవంగాల పల్లె గుణం కొట్టుకపోయినాను ఓ బిడ్డ లవంగాల పల్లె కింద కట్టవా ఓ కొడుకు 30 ఏళ్ల కింద ఆడికి బస్సులే నడిచినాయిరా పోరగాలు పుట్టిన వాళ్ళంతా ఆడికి లైన్ కట్టి వాడు కుట్టాదోడు పాడవాడి ఆ 2 ఏళ్ళకు కుట్టాదే ఉన్నది మనిషికి ఒక గిలాస నీళ్లు పట్టుకుని లైన్గా కూస్తున్నావు ఇక అన్న నేను ఒక్కదాన్ని వాడు ఆ 2 ఏళ్ళల్లో పెట్టింది అంత పొట్టేలేస్తాను అల్లకెళ్ళి ఇగో ఈ నీళ్లు తాగినాక తిరుగుతానంటే తిరుగుతాను ఉరుకుతానంటే ఉరుకుతాను అన్నాడు నేను తిరుగుతానన్నా ఉరుకుతానన్నా ఆయన 9 నెలల దాకా సప్పుడు చేయాలి ఇక కంటది నా పిన్న ఇక కంటది ఇక కంటది అని అనుకుంటాడు ఆయన షేపులు బతాయిలు ఇచ్చి పెడతాడు నా పొట్టే పెరుగుతాను చీల పెరుగుతుంది ఓ బిడ్డ అదే అయిపోయినాక ఓ ముసలోడు బరి వాత కూసున్నాడు వరంగల్ బస్టాండ్ అడ్డూరు బాయ్ అన్న అడ్డూరు బాయ్ అన్న అరటి పనులోనే మంచిగా ప్లాన్ వేసింది అరటి పనులు అమ్ముడు పోదలేమని ముసలోడు బరి వాత కూసుడు పెట్టినాడు రోజు 4-5 బజ్జిన నీళ్ళు పోస్తాను ఆ మోరిపాడలో వాసన వస్తాది ఆడలంతా జీవులు ఆడిగిపోతానే ఇక మొదలు మొదలు పెట్టాయి అరటి పనులు పట్టుకున్నావు ముసలవ్వ నీ బాంచాను తండ్రి నీ బాధ్యత నా కోడలు ఇద్దరికి సంతానం లేదు ఈ అరటి పళ్ళ మీద చెయ్యి పెట్టు సంతానం అయితే అంటే వాడెక్కడ పెడతాడు పాడవాడి ఎప్పుడో లేచి లేచి ఎవరు మనిషి ఎలక్కల మనిషి దొబ్బుడు దొబ్బుతే మా పిల్లలు పలిగాయి నువ్వు ఆ కుటుంబానికి ఎవరైనా జోగరాలు వచ్చినట్టున్నది మన ఇద్దరు భార్యాభర్తలు పోయి ఆ జోగరాల పాదం పడితే మన కోరుకున్న కోరిక నెరవేరుస్తుంది అట ఆ జోగరాల పాదం పడదాం ముసలాన్ దగ్గర ఏమన్నది ఓ తల్లి ఈ పాపిసేది దాని పట్టు అన్నది అమ్మా ఇది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మణిగొండ భూములు మందరాలు ఎక్కడ తావు కోరి ఉండేది తావురాలు ఎక్కడ
ఎక్కడ నీ పుడక తావులు ఎక్కడమ్మా? ఈ గుడిలోనూ ఏం బోడగొట్టుకుని ఎంకులాడతావు? నా పాపిసే దానం పట్టు అన్నావు. పాపాత్రాలు ఎట్లమ్మా? మా దేవరాలా గుడి కారికి ఎందుకు వచ్చిన ఎమడ కట్టుకొని వెనుకలాడుకుంటానా అన్నవే అవ్వా. నాది ఏ ఊరు అది ఏ పల్లె కాదు. అమ్మా జావరాలేసుకరవరరాజు ఏంటి ఉన్నదా బంగారం ఉన్నదండీ తన దైవం ఉన్నదమ్మా. జాగలు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, భగవంతులు ఉన్నాయి, ఎక్క గుర్రాలు ఉన్నాయి, ఎలా రాజ్యం తినే అంత తిన్న తినడానికి నా గర్భాన నలుగురు కొడుకులు కలిగి ఉన్నారావా? రాజు ఉత్తరం రాదు, దక్షిణం రాదు, తూరపు రాదు, నా నలుగురు కొడుకులు పెరిగి పెద్దోళ్ళు నైన్లు, నా నలుగురు కొడుకులకు పెళ్లి నీళ్లు వేసి అన్నది. నలుగురు బాధల్లో ఉన్నారు, అది గదురు అది భారం అది అన్నారే చిన్నది పోల అనుకున్నాం లేదు. మొక్కని దేవుళ్ళు లేడు తిరిగిన తీరతాం లేదు. పట్టుకొచ్చిన ధనం అయిపోయింది, దయ్యం అయిపోయింది, పైసా పదార్థం ఒడిచిపోయింది, ముళ్ళ కూడా తిరిగి మా వాళ్ళు చాలంటికలు వచ్చిన మొక్కిన మోసేతలో మోరుండలు కట్టిన నడిచిన కాళ్ళలో కొలిసి బొక్కులు వచ్చినాయి. అరలకెళ్ళి రావంగా రావంగా సప్తారు సముద్రాలు సముద్రాల ఒడ్డుకు నడివి గడ్డ గడ్డ వీడ ఉన్నదే పోయాలో వాటి కారికచ్చి కపటవిన్నం చేసిన ఇళ్ళ నచ్చిన కళ్ళవ నచ్చిన ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోతే పది మంది పది వెరికలు దానం చేస్తే నీ జోలి రెండాలి. భర్త నీ పిల్లలు నీ కుటుంబం బతకాలి బాగుపడతారు. ఒక్కదాని దానం చేస్తే నీ జోలి రెండుతుందా? వెళ్ళిపోవమ్మా. నేను ఎవరినే కాదు, నేను ఎవరనుకున్నావమ్మా? ఈ గుళ్ళెం ఉండే జోరాళ్ళు మరి ఈ గుళ్ళెం ఉన్న దేవత ఊరేళ్ళు ఎలా ఇంటికి వందేంది మాట చెప్పింది. ఈ గంపలో పరాలు పోతారా? ఎవరైతే నా భక్తులు వస్తారో వాళ్లకు సంతానం ఓడి కట్టమన్నారు. ఈ అంగ ఒక్క కానీ ఒక్క ఫలం ఉన్నది, అది తాలు ఫలం ఉన్నది. తాలు ఫలం అంటే బిడ్డ కలిగే ప్రాప్తం ఉన్నదమ్మా. అలా ఫలం ఇద్దరన్న వచ్చిన ఒక దేవత కలిగిన ఈ ఫలం సేన బట్టి రాదు. రాజపండ కలిగిన కోరు వేరు అమ్మ నోరు చూస్తే అది ఊళ్ళో పాతమై పొందోరు ఉన్నది అయ్యా. మారింది మారింది నడికూడే వస్తే మారిందిరో అయ్యా. చప్పట్లు కొట్టు అంటే ఎవరు చప్పట్లు కొడతలేరు. ఏ కథ కడిగిన ఏ రామన్న కడిగిన ఏ భయన కడిగిన కొట్టు అన్నప్పుడు అరమూర లేకుండా చప్పట్లు కొట్టాలి. కొట్టకపోతే మామూలు ఏం పోతలేదు గాని ఈ చప్పట్లకి ఏం పెట్టుబడి పెడతలేరు. ఈ కొట్టినలో చనిపోయి కొట్టనోళ్ళు అయిన పడుతుందమ్మ. చేతులు ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టరు, చేతులు లేని వాళ్ళు చప్పట్లు కొట్టకూర్రి. తీర్థాజం అయితే సిద్ధార్థ కింద సంపుతాను మండల మాయమే ఉన్న పిల్ల ఉంటున్నది. వచ్చింది నరమానవరాలు కాదు, వచ్చిన దేవతే వచ్చింది చక్కని సంతాన ఫలం ఇచ్చి నలుగురు కొడుకుల తోడ నేను బిడ్డను కంట. నేను మమ్మీని అయితే నువ్వు డాడీ అవుతావయ్యా. మమ్మీని అయితానా నువ్వు డాడీ అవుతావురా? నేను డాడీ మమ్మీ కొడగలనుకోంగిన్నా గానీ ఆ మమ్మీ ఇంటితో ఆడింటి గుల్లపడ మాట్లాడు. నువ్వు అయ్యమైతాను అమ్మాయి శుభాశ్రా మంచి మిత్రం మాట్లాడు అబ్బా. ఇది ఎక్కడ వేరే మాకు గుల్లలమాట అబ్బో అనిపించింది.
బాగా దూరం పోయిన పడుతుంది. ఎక్కడ పాట ఎక్కడది పోదామా? సరేనండి మరే పడుతుంది అదే పన్నెళ్ళకు తీరినారు. మరి ఎప్పుడో మాత్రం కనిపించారు భార్య పడుతున్నాయి పన్నెళ్ళకు తీరినరమ్మ ఖాళీ పన్ను పడుపుకున్నారు పన్నెళ్ళకు తీరినారా ఆ కొమ్మల పంట ఉన్నది బుయాలో అడిగినట్ట వారికి ఉయ్యాలో ఆడపిల్ల నిత్తులే కోరినొక్క వారికి ఉయ్యాలో కొడుకునొక్క దేవతా ఉయ్యాలో కోరినొక్క వారికి ఉయ్యాలో కొడుకునొక్క దేవతా ఉయ్యాలో గురిరాజు సంగమే ఉయ్యాలో నిన్నల్ల గుర్తురే మాయమ్మ గురిరాజు సంగమే ఉయ్యాలో నిన్నల్ల గుర్తురే మాయమ్మ పిల్ల పాపల ఉయ్యాలో చల్లంగా చూడలే మాయమ్మ పిల్ల పాపల ఉయ్యాలో చల్లంగా చూడలే మాయమ్మ భార్య భర్తలే భవనాల ముందుకు ఉయ్యాలో బాలురాలి అమ్మా దాసి ఏం చెప్తారా దాసి లాటర్ లో తారం పోసుకుంటాను లాటర్ లో తారే చేస్తే బాత్రూమ్ లో చేస్తారు కానీ ఏంటయ్యా చాలా తక్కువ అని అటాచ్ బాత్రూమ్ కట్టుకున్నాం. అటాచ్ బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇక ఏమున్నది ఇక అలా పోతే ఇది కలుగుతుంది ఇది కలుగుతుంది ఇక తడవచ్చు ఇక తాగబోతుంది దానికి డోర్ వెళ్ళదు కాదా మీ అటాచ్ బాత్రూమ్ కు డోర్ వెళ్ళదు కాదా డోర్ ఎందుకయ్యా పర్దగడ్డ కట్టుకుని ఆడేసుకున్నా ఇంకా మన గాలితో వేసింది మీరు మొత్తం గాలి గాలి వస్తే మంది కళ్ళు పూసుకున్నాను కదా బుచ్చపతి అయితే ఊకే నా బాత్రూమ్ ఏమున్నా మరి నా బాత్రూమ్ మొక్కని ఎప్పుడు సీరలే ఎప్పుడు లోపడి పోతావు ఎప్పుడు చూడన్నా అని సూత్రంగా వస్తాయి కానీ అమ్మా దాసి ఏంది విడియా ఎంతసేపు అయితే ఏం చేస్తారా అమ్మ లోపల ఏం పని పొలం తీరుతాను భారీ కొంపాయప్పుడు తీసి ఇలిగిన పోతారా ఇల్లు కాలితే నవ్వా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను విద్య అన్ని సాగాన్ని ఆగిపోయినాయి నొప్పని ఇప్పు నొప్పు పోయేట్టు చూస్తాను ఎప్పుడు విడియా తొందర రావే తొందర రా విడియా ఇల్లు పెద్దగుండద్దురా ఆకిలు కూడా పెద్దగుండదు పది ఎకరాల భూమి కూడా ఉంటే పని తీరదు ఏ ఊరి పోకుండా అయిపోయి పని పాడ ఇల్లు ఒక్క నిత్యాలు గుడిసే ఉండాలిందా కొరికి ఊగా చుట్టాలు కోవచ్చు ఆకిలు సాగుతే పని తీరదు పాపం పాడవాడి ఆకిలు సాపెలిపే ఉండాలి దగ్గర లేవచ్చు నూక్కోవచ్చు ఇంకా అక్క ఇంత పెద్ద వాహనాన్ని ఇది అనక జరిక తీరా కరెక్ట్ గా నాదే నాకు ఎట్టిదాన్ని కాదే నువ్వు ఎట్టిదాని
అయ్యే సమ్మక్కు మంచిది నిన్ను ఏమంటారు దేవుడు మర్చిపోయాను కానీ మా పనిలో మా కోడలు కాకపోతూ మంచిగా కూర్చున్నాడు సార్ తినాన చేసుకుని అయితే ఆ దొరసాన వచ్చింది మన రాజాచ్చుడు మనం పోకపోతే వాళ్ళ గింత గర్ర అని ఓ సెల్లు మన కొల్లె మన పోతారు కొలువుల మంచ సాని అంటారు హైదరాబాద్ నుంచి గారు మంచిగా మంగళ రాత్రులు పడతావు అయితే ఈ ఆరత్రులు మంగళారతులు పట్టుకున్నారు మంగళూరు పట్టుకోమని సాకలు ఏమంటారు వాడే మొదలు పడతారు మాంతుడు రామండం దీపాంతరాలు దీపాంతరాలు జ్యోతులు జ్యోతులు మరి అటువంటి కనుక నేను అడుగు దాసుకి తర్వాత కాంతలైనా దొరసాని వేడికైనా దొరసాని వేడికైనా వాళ్ళు గంటలాది అదే కాళ్ళు కడుక్కున్నారు మీద అనుకున్నారు ఇరిగింటి వాళ్ళ తిట్టి పొరుగుంటి వాళ్ళ తిట్టి ఎవరు తిట్టి వాళ్ళ ఇండియా పోని బాబా ఎడవకాలు పెట్టి లోపల ఎడవకాలు పెడతారా ఇంట్లో ఇక నెరికేనా నేను మొదటడుకున్నప్పుడు మొదటవాడ అంటే ఇప్పుడు ఇది మొదటిది కాదులే మొదటిది కాదు మొదటి ఎవరికి ఇచ్చిన మరి మొదలు కొల్ల దూరం ఉండాలి మంద ఉన్నది ఎవరొచ్చి చూసి మారిపోతాని మామ ఈసారి ఇచ్చుకొని కౌరీలు అవతల గౌరీలకి ఇచ్చిన కౌరీలు అవతల ఉన్నాదా గౌరీ నీకు ఎవరికలా పరకాలే తెలియదు నీకు తెలియదు పరకాలే తెలియదు కానీ గౌరీలు ఏమైందంటే విరాకులు ఎట్లా అయింది వాడు ఏమైందంటావా ఏమనంటే నా ఎడవకాలు తీసి అందరినీ వచ్చిన వాడు ఇంటికి వచ్చిపోరా అదే వాడు గలవల్ల వాడు అట్టే చుట్టూ కొట్టిన వాళ్ళు లెక్కెక్కి రెండో సామాన్ ఎక్కడికి ఇచ్చినావా పోల రెండో సామాన్ మళ్ళీ ఎక్కడికి ఇచ్చినా మామ పొల్ల దగ్గర ఉండాలా దూరం ఇస్తే గట్ల అయిపోయాలని దగ్గర ఉండాలని ధర్మానం ఇచ్చిందన్న ధర్మారం మరి అయినవరి ఇవ్వరాలు ఎట్లయింది వచ్చపోయి వాళ్ళ దగ్గరనే ఉండే ధర్మారం ఇచ్చిన వల్లే అయ్యగారితో చూపించిండు మా ప్రశాంతయ్య గారే చూసిండు అమ్మాని బిడ్డకు మంచి గండం రాలే పెళ్లి అయినాక ఐరన్ కుండల కాలు నిర్దయాలే వాళ్ళ భార్య భర్తలు 5 రోజులు అన్నట్టు నేను వాడు ముదాడు అంటే అడుగు పెడితే వాడు అట్టే సత్యం మరి వీడేమవుతున్నా నేను చూస్తానా 2 రోజులు గడిచింది 3 నాడు గడిచింది 4 నాడు గడిచింది మంచిగానే ఉన్నాడా ఆపకోసారి లేదు చూసుకుంటాను ఉన్నాడా లేడా 5వ నాడు 12 గంటల వరకు కథం పనులు ఇలా గడిచిండు నాయకెళ్ళ పెట్టిండు కథం కాలు జాడిచ్చిండు దెబ్బ రుచ్చబోసుకున్నాడు పాలు వేసిండు మూడో సంబంధం దగ్గర ధర్మాలు ఇస్తే గట్ట అయిపోయి కౌరీలు అవుతా గౌరవ ఇస్తే గిట్ట అయిపోయి నా బిడ్డ కులం చెడ్డ సుఖం దక్కాలని మీరు తోట బాగా అని 70 లక్షలు వచ్చినాయి గుద్దవాల్సినోడికి అక్కడి నుంచి పొరవాళ్ళని దోస్తున్నా తీసుకొని టాటసం వేసుకొని రానే వచ్చే
సరిబాబు బిర్జీలకు వచ్చినాక వాంతాడు తెంపితే ఎవడో నీ పెన్న పేరు ఏం పేరు రా అడిగింది. నా పేరు ఎప్పుడు చూడో తిరిగి సచ్చినే జీవుల్ని నా బిడ్డకు మగవాళ్ళు దక్కలేరని మా అమ్మ అయ్యా ఆదివారం నాడు మా పడిని ఎవడాలో తీసుకుపోయారు, సోమవారం నాడు గుండాల ముంచిళ్ళు, ఆ భవనం దగ్గర తీసుకుపోయిన వల్ల కాలుకు బేడిలేసింది. నువ్వు మంచిగా ఊళ్ళో అక్క తిని బతుకు, ఇక నీకు మొగడద్దు అని జోడశీలం ఇచ్చిన వల్లే ఇక రాజుగాడే మొగడు నాకు. అడిగేటోడు ఉండరు రా, అప్పుడప్పుడు ఎవరైనా కరడొచ్చిన వడ్డీకి పోకే నువ్వు నా పేరు ఉన్నది అంటే నేను ఎడిపోతానయ్యో నేను సోమవారం శుక్రవారం నాకు జీవం లేదు. నీ మాట బాగలేదు గాని దొరసాని కుడిపాదం పెట్టి ఇల్లు నిన్ను కొమ్మాను. దొరసాని కుడిపాదం పెట్టి ఇల్లు ఏందయ్యా ఓ నీ తాడు దెబ్బ ఏందయ్యా అరవై తన్ను బొమ్మల నన్ను అడుగులే పట్టుకునే అడుగుల అమ్మా వాళ్ళు భవనాలు నిండిన దర్శాని శ్రగన్న దేవుడు ఇచ్చిన ఇచ్చిన అంటే అర్థం ఉన్నది కానీ ఇచ్చినట్టు ఏందవ్వా ఒక మాట రెండు అర్థాలు ఉంటాయి. అయితే ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇయ్యలేదంటే ఇచ్చినంటే వాళ్ళు అక్కడంటే డక్కనకి అంతే. అయ్యా నేను ఏదో తప్పు ముచ్చని అనుకున్నా గాని పోయే కాడా దేవుడు నాకు మెచ్చి నచ్చి సంతాన పాలం ఒడిగట్టింది బిడ్డ. సంతాన పాలం ఏదో ఇచ్చి ఓ ఇచ్చింది అమ్మా శివా నేను ఎంత పని చేసుకుంటే నేను నీతో చెప్తే నాకో దేవుడు సంతానం ఇచ్చు కావచ్చు. ఓ హోరి మొగడు ఉంటే ఫలం కానల్లా మొగలు లేకపోతే కానద్దా ఒక నీకేమడుకరా మొగలు లేని కానుము అంటేనే ఓ ఈనాడు పేపర్లు ఇంత తెలిపడుతుంది ఎడ్డింగ్ పేరు కాదా ఏదో పేరు పేపర్ కచ్చింది లెక్క దాసి నేను ఎట్లా పెట్టా నా వాళ్ళంతా గిరగిరగలేదు ఇప్పినట్టు అయితే అందమ్మా అయితే కాళ్ళు ఎక్కాలని జువ్వు నా గుంజు కత్తలేదు అయితేందమ్మా అయితే కాళ్ళు ఎక్కాలని కుప్ప పడ్డట్టు పడతానే బిడ్డ వాళ్ళంతా గిర్రది ఓ తిరుగుతాందమ్మా బుడుగల నీళ్ళు వస్తలేదు పడతానే బిడ్డ కక్కిన కాడంతా మడుగులు కడతా ఓ కడతాందమ్మా మళ్ళీ నాకపోతే అయితే సార పలుకులు కూడా నేను అయితే నీకు ఎరికే సార పలుకులు అంటే ఎక్కడ దొరుకుతాయి బిడ్డ అరకాల దొరుకుతాయా దొరకాయి మరి ఉదరాధన దొరుకుతాయా హనుమకొండ దొరుకుతాయా కరీనార దొరుకుతాయా అక్కడ కూడా దొరుకుతాయి హైదరాబాద్ లో దొరుకుతాయా ఎక్కడ దొరుకుతాయి మరి ఎక్కడ దొరుకుతాయి బిడ్డా దగ్గువాడు చెప్పిన పట్టణంలో కడిగి పోయి వాళ్ళ ముసుకుల పక్కలు తీసుకుని నేను వచ్చేసి గవ్వే నీ పలుకులు అవ్వా అంతేనట మరి ఎప్పుడు మాత్రం కనుక నీ వరద సుందరి దేవి కనుక నీ పరమ దిన తల్లికి పుట్టరా ముద్ర కొట్టుకున్నాయమ్మా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు
మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.